రాజధానిలో బూమ్ బూమ్ రాంగ్. అమరావతి అంతర్జాతీయ రాజధాని. ఇక్కడికి వచ్చేందుకు విదేశీ పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారు. ఇక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. నేను కొందామన్నా కొనలేని పరిస్థితిలో ఇక్కడ భూములకు రేట్లు పెరిగాయి. కొన్నాళ్ల కిందట ఏపీ రాజధాని అమరావతి గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధిని విశ్లేషిస్తున్న వారు మాత్రం అక్కడ తమకు రాళ్ళు రప్పల తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి 10 ఏళ్లకు పైగా సమయం ఉంది. 10 ఏళ్లపాటు హైదరాబాదే ఏపీకి రాజధానిగా కూడా ఉంటుంది. అయితే చంద్రబాబు మాత్రం కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఏపీకి వచ్చేస్తారు. అప్పటి నుంచి అలు పెరగకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్లు కావస్తున్నా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు మాటలు విని తాము భారీ ఎత్తున భూములు సేకరించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఇప్పటివరకు రాజధాని డిజైన్లు కూడా ఖరారు కాకపోవడంతో, మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో అమ్మకాలు లేకపోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. దీంతో అమరావతి పరిధిలో 10,000 కోట్ల విలువైన 3 కోట్లకు పైగా చదరపు అడుగుల నిర్మాణాల పరిస్థితి గందరగోళంగా తయారైందని చెబుతున్నారు. రాజధాని నిర్మాణం మొదలు కాకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని, వచ్చే ఎన్నికల తరువాత కొనుగోలు చేద్దామనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం మరో పెద్ద విపత్తుగా మారింది. విభజన తరువాత ఎన్ఆర్ఐలతో సహా చాలామంది సొంత ప్రాంతంలో ఇళ్ళు స్థలాలు కొనుగోలుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోవడంతో అందరూ వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తరువాత కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పుడు పెరుగుతున్న ముడి సరుకుల ధరలు మరింత కలవరపరుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో పాటు ఇసుక లభ్యత తగ్గడం పరిశ్రమను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. టన్ను స్టీల్ ధర 35,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు చేరింది. సిమెంట్ ధరలు, కూలీ రేట్లు కూడా పెరగడంతో పాటు తగినంత ఇసుక సరఫరా లేకపోవడంతో అడుగుకు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ధరలు పెరిగాయి. దీంతో మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో రాబోయే రోజుల్లో మరింతగా ధరలు పెరుగుతాయని చంద్రబాబును నమ్మి ఇలా మోసపోయామని రియల్టర్లు ఆరోపిస్తున్నారు. మరి చంద్రబాబు వీరికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే, ఈ రియల్టర్లకు పెట్టుబడులు పెట్టింది అధికార పార్టీకి చెందిన నేతలే. వీరికి ఈ పెట్టుబడులు వెనక్కి రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి దారుణమనే వ్యాఖ్యలు సైతం రాజధానిలో ఏ టీ బడ్డీలో అడిగినా వినిపిస్తున్న సమాధానం.